హే గాయ్స్ మదర్ హేర్ ఈ వీడియోలో మనం చూడబోయేది ఎలా నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను నేను ఒక కంటెంట్కి ఆటోమేటిక్గా దానికి ఒక డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ ఇవ్వాలి డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అలాగే ఫాంట్ కలర్స్ సో ఇలాంటి అన్నీ ఒక క్లిక్తోనే ఎలా చేయాలి అన్నది ఈరోజు మనం చూద్దాం ఇప్పుడు నేను ఇలా టైప్ సెలెక్ట్ చేశాను అనుకోండి ఒక కంటెంట్ ఎలా సెలెక్ట్ చేశాను ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ ఓకే సో దీనికి ఒక డిఫాల్ట్గా కొన్ని హెడ్డింగ్స్ అలాంటి సబ్ హెడ్డింగ్స్ అలాంటివి ఇవ్వాలనుకోండి సో అప్పుడు నేను సింపుల్గా ఇక్కడ స్టైల్స్లో నేను నాకు కావాల్సింది సెలెక్ట్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది అన్నమాట చూసారా చూసారా ఫాంట్ కలర్ సెలెక్ట్ అయిపోయింది అలాగే బౌల్డ్ అయ్యింది అలాగే కొన్ని కలర్స్ అనేవి చేంజ్ అవ్వడం జరిగిందన్నమాట ఓకే సో ఇలా మనం ఈ స్టైల్స్లో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకుని ఎలా అయితే మనకు కావాలనుకుంటున్నామో ఇందులో ఆప్షన్స్ నచ్చితే సో అలా మనం దాన్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట చూసారా సో ఇలాగా ఓకే సో ఇందులో ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు స్పేసింగ్ ఎంత వచ్చింది నాకు ఇంత స్పేసింగ్ వద్దు తీసేయాలి అన్నారనుకోండి ఇక్కడ నో స్పేసింగ్ అని క్లిక్ చేస్తే దానికి దీనికి ఉన్న గ్యాప్ అనేది బాగా తగ్గిపోతుంది అన్నమాట అంటే మ్యాక్సిమం ఎంతకాలం తగ్గించగలమో అంత తగ్గించడానికి ఈ నో స్పేసింగ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం లేదు సైజ్ నార్మల్గా కావాలనుకోండి నార్మల్ లేదు దానికి హెడ్డింగ్ వన్ చేయాలనుకోండి అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తున్నారు ఓకే ఆర్టికల్ రాసినప్పుడు అందులో మనం హెడ్డింగ్స్ ఇస్తాం కదా సో ఆ హెడ్డింగ్ని మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి హెడ్డింగ్ సెలెక్ట్ చేసి అది హెడ్డింగ్ కింద మారుతుంది మిగతాదంతా మామూలుగా కంటెంట్ కింద ఉంటుందన్నమాట సో ఇలా మనం ఈ స్టైల్స్లో మనం ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు లేదా ఈ స్టైల్స్లోనే మీరు డిఫరెంట్గా చేంజ్ చేయాలనుకోండి ఒక ఆప్షన్ ఉంది సో ఇక స్టైల్లో ముందు స్టైల్ సెట్ చేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటున్నారు అలాగా అలాగే స్టైల్స్లో మళ్ళీ దానికి కలరింగ్ సెట్ చేయొచ్చు మీరు అలాగే దానికి ఫాంట్ ఏ ఫాంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే సో ఇలా మనం డిఫాల్ట్గా ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఇంకొకటి చూడండి ఇప్పుడు మనం డాక్యుమెంట్ రాసినప్పుడు ఏదైనా ఒక వర్డ్ని ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడ వచ్చాయి ఆ వర్డ్స్ ఎన్ని వర్డ్స్ వచ్చాయి ఐడెంటిఫై చేయాలనుకోండి సో అప్పుడు మనం ఎక్కడ ఉందో డాక్యుమెంట్ ఎక్కడ ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది ఈ లైన్లో ఉందా ఆ లైన్లో ఉందా సో ఇలా మనం చూడడం అవసరం లేదన్నమాట మనకి ఇందులోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది సో దాని పేరు వచ్చి ఫైండ్ ఆప్షన్ ఓకే సో దీన్ని షార్ట్ కట్ కింద ఎలా యూజ్ చేయొచ్చు అంటే కంట్రోల్ ఎఫ్ కింద యూజ్ చేస్తే మనకి ఈ బాక్స్ రావడం జరుగుతుంది చూసారా సో ఇక్కడ మీరు ఏదైనా ఒక టైప్ చేశారనుకోండి వర్డ్ వర్డ్ టైప్ చేసి ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అని క్లిక్ చేశారనుకోండి ఆ వర్డ్ మనకి ఎక్కడ ఉందో చూపించేస్తుంది అన్నమాట చూసారా ఎక్కడైతే ఆ వర్డ్స్ వచ్చాయో ఆ వర్డ్స్ చూపించేస్తుంది ఒక వన్స్ ఇది డాక్యుమెంట్ అంతా సెట్ చేసిన తర్వాత ఆ వర్డ్స్ ఇంకేం లేవనుకోండి వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సెర్చింగ్ ద డాక్యుమెంట్ ఇలా మనకు వస్తుందన్నమాట ఓకేనా అలాగే మీరు ఒక ఆల్రెడీ ఇప్పుడు యూజ్ అని ఉంది సో దాని ప్లేస్లో యూజెస్ అని పెట్టాలి అంటే మీ డాక్యుమెంట్లో ఎక్కడైతే యూజ్ అని వచ్చిందో ఆ ప్లేస్లో యూజెస్ అని పెట్టాలనుకోండి సో ప్రతి దాంట్లో యూజ్ ఎక్కడ ఉందో చూసుకుని మార్చిన అవసరం లేదు ఇక్కడ పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది దాని పేరే రీప్లేస్ ఓకేనా లేదా ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు ఓకే ఇలా సెలెక్ట్ చేసి ఫైండ్ వాట్లో ఏమైతే మీరు కనుక్కోవాలనుకుంటున్నారో అలాగే ఫైండ్ విట్లో ఆ కనుక్కున్న దాన్ని ఏమైతే మార్చాలి అనుకుంటున్నారో అలాగన్నమాట యుఎస్ఈఎస్ యూజెస్ అని టైప్ చేసి రీప్లేస్ ఆల్ క్లిక్ చేశాననుకోండి మొత్తం డాక్యుమెంట్లో అంతా ఒక్కసారి రీప్లేస్ అయిపోతుంది సార్ రీప్లేస్ అని క్లిక్ చేశాననుకోండి ముందది మనకి చూపిస్తుంది అన్నమాట చూపించిన తర్వాత రీప్లేస్ అని క్లిక్ చేస్తే అప్పుడు మారడం జరుగుతుంది చూసారా సో మారిపోయింది వన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వర్డ్ ఫినిష్ అని వచ్చేస్తుంది లేదు మేము ఇంకొక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి సో ఆఫ్ని ఇంకొకటి ఎలా మార్చచ్చు అంటే ఇన్ మార్చాలనుకోండి సో రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేశారనుకోండి చూసారా మనకి ఇక్కడ వర్డ్ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ ద సెర్చ్ ఇన్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాస్ మేడ్ 6 రీప్లేస్మెంట్స్ సో 6 చోట్ల మనకి ఆఫ్ అనేది రావడం జరిగింది అప్పుడు ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఏం చేసిందంటే 6 చోట్ల ఈ ఆఫ్ ఉన్న చోట్ల ఇన్ అనేది మార్చడం జరిగింది అని చెప్పిందన్నమాట చూసారా సో ఇప్పుడు మనం మామూలుగా ఫైండ్ ఆఫ్ అని ఎత్తికారనుకోండి దొరకదు ఎక్కడ అదే ఇన్ అని ఎత్తికారనుకోండి ఇన్ చక్క దొరికేస్తుంది చూసారా సో ఇలాగన్నమాట ఓకే సో మీరు పేజెస్ నెంబర్స్ వెళ్ళాలనుకుంటే కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసి ఏ పేజ్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ పేజ్ క్లిక్ చేశారనుకోండి ఆ పేజ్ నెంబర్కి మీరు డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట ఓకేనా సో ఇలా మనకి ఈ హోమ్ ట్యాబ్ యూజ్ చేసుకుని మనం బేసిక్స్ థింగ్స్ ఏవైతే ఈ డాక్యుమెంట్లో నెసరీ చేంజెస్ చేయాలనుకుంటే అవన్నీ మనం ఈ హోమ్ ట్యాబ్లోనే చేయొచ్చమ్మన్న ఓకేనా సో నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి సో ఈ ఆప్షన్స్ ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు ఈ వీడియో ఒకసారి నేర్చుకోండి మళ్ళీ ఓకేనా లేదా హోమ్ ట్యాబ్ నుంచి స్టార్టింగ్ ఏవైతే చెప్పామో అక్కడి నుంచి ఒకసారి వీడియోస్ అనేది ప్లేబ్యాక్ చేయండి వన్స్ మీరు వచ్చిందంటే నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్